చూడండి, ఈ ఏడు ముద్రల యొక్క పుస్తకమును ముద్రించిన, ఈ ఏడు ముద్రలు పుస్తకమును ముద్రించినది. వింటున్నారా? ఈ ఏడు ముద్రలు పుస్తకమును ముద్రించినవి. జాగ్రత్త మాట, ఈ ఏడు ముద్రలు పుస్తకమును ముద్రించినవి. ఆ పుస్తకం పరిపూర్ణంగా ముద్రించబడి ఉన్నది. ఏడు ముద్రలు విప్పబడే వరకు ఆ పుస్తకం పూర్తిగా ముద్రించబడి ఉన్నది. ఆ ఏడు ముద్రలతో ముద్రించబడినది. ఏడు ఉరుములకు ఇప్పుడు అది భిన్నమైన కార్యముగా ఉన్నది. ఇది పుస్తకం పైన ఏడు ముద్రలు కలవు. ఏడవ దూత వర్తమానమును అందించే వరకు ముద్రలు ఆ పుస్తకమును తెరవబడదు. ఏడవ దూత వర్తమానము అందించే వరకు ముద్రలు ఆ పుస్తకమును తెరవబడదు. కాబట్టి ఇప్పటి వరకు మనం ఏమిటో ఊహించుచుంటమి, మరి స్వచ్ఛమైన బయలుపాటు ఇంకా మనకి రాలేదు. ఎప్పుడు వస్తుందంటే ఏడవ దూత దాన్ని పలుకుతున్నప్పుడే స్వచ్ఛమైన బయలుపాటు మనకు వస్తుంది. అలాగోయ్యా జాగ్రత్తండి. ప్రకటన 5వ అధ్యాయంలో ఆ పుస్తకము మూయబడి ఉంది. కానీ ప్రకటన 10వ అధ్యాయంలో ఆ పుస్తకము తెరవబడి ఉన్నది. వింటున్నారా? అది మూయబడింది 5వ అధ్యాయంలో, కానీ 10వ అధ్యాయానికి వచ్చినప్పుడు అది ఎలా ఉన్నది? తెరవబడింది. అవునండి. ఇప్పుడు అది ఎలా తెరవబడిందో మనం చూడబోతున్నాం. హౌ ఇట్ హాస్ ఓపెన్, ఆ ముద్రల పుస్తకం ఎలా తెరవబడిందో మనం చూడబోతున్నాం. గొర్రె పిల్ల ఆ పుస్తకమును తీసుకొని ఆ ముద్రలను విప్పి ఆ పుస్తకం తెరిచే వరకు దాని ఎందున్న మర్మములు బయలుపరచబడవు. గొర్రె పిల్ల ఆ పుస్తకాన్ని తీసుకోవాలి, ఆ ముద్రలను విప్పాలి, అప్పుడే ఆ పుస్తకంలో ఉన్న మర్మాలు మనకు బయలుపరచబడతాయి. హల్లెలూయా. అప్పటి వరకు అది మరుగుపరచబడే ఉన్నది. పరలోకంలో ఉన్న వ్యక్తి అయినా సరే, భూమి పైన ఏ వ్యక్తి అయినా సరే, పోపు, బిషప్, కార్డినల్, రాష్ట్ర మత గురువు, మరి ఎవరైనా సరే, ఆ ముద్రలను విప్పుటకో లేక ఆ పుస్తకమును బయలుపరచుటకో అధికారము లేదు. Nobody can open that book. ఎవరు కూడా ఏడు ముద్రల పుస్తకం తెరవలేరు. ఆమేన్. గొర్రె పిల్ల మాత్రమే దాన్ని తెరవగలదు. హల్లెలూయా. ఎందుకు అంటే మనం చదువుతున్నాం దాన్ని. గొర్రె పిల్ల మాత్రమే ఆ పుస్తకాన్ని తెరిచినట్టుగా ప్రకటన 5:6 మనం చదువుతున్నాం. ఆమేన్. మరి మీరు గమనిస్తే ఆ పుస్తకము విమోచన పుస్తకంగా ఉన్నది, విమోచన గ్రంథంగా ఉన్నదని. ఆమేన్. మరి ఇప్పుడు దైవిక వాగ్దానం ప్రకారంగా గొర్రె పిల్లనే ఆ పుస్తకాన్ని విప్పాల్సి ఉన్నది. అయితే గొర్రె పిల్ల తను విప్పాలంటే సింహాసనం పైన కూర్చున్న వారి కుడి చేతిలో నుండి ఆ గొర్రె పిల్ల తీసుకోవాలి. ఎందుకు అంటే ఆ పుస్తకం ఎవరి దగ్గర ఉందంటే సింహాసనం పైన కూర్చున్న వారి చేతిలో ఉన్నది. హల్లెలూయా. గొర్రె పిల్ల సింహాసనం యొక్క కూర్చున్న వారి యొక్క కుడి చేతిలో నుండే దాన్ని తీసుకొని ఆయన మాత్రమే విప్పగలడు తప్ప ఇంకెవరు విప్పలేడు. ఇప్పుడు ఆయన విప్పినప్పుడు ఏమని చెప్పుకుంటూ వస్తారంటే సమయము అయిపోయినది, కాలం ఇక కదిలిచిపోయినది అని చెప్పుకుంటూ వస్తారు ఆయన. అవునండారా. మరి అంతేగా ఆ గ్రంథాన్ని అనువదించుటకు అంటే దాని గురించిన అర్థం చెప్పుటకు ఏ సంఘ శాఖకు హక్కు లేదు, ఏ మానవునికి దాన్ని అనువదించడానికి హక్కు లేదు. గొర్రె పిల్ల మాత్రమే దానిని అనువదించాలి, దాని అర్థం చెప్పాలి. గొర్రె పిల్ల మాత్రమే దాని గురించి చెప్తుంది, నిరూపిస్తుంది, ఆ వాక్యమునకు జీవమునిచ్చు వాక్యమును తెలియపరుస్తుంది. వింటున్నారా? ఆల్రెడీ ఏడు ముద్రలు అంటే ఇది, ఏడు ముద్రలు అంటే అదని ఆల్రెడీ చాలా సంఘ శాఖలు పుస్తకాలు రచించారు. కానీ బాధలు చదివితే ఎవరికి ఆ హక్కు లేదు. భూమిపైన ఏ మానవుడికి హక్కు లేదు, ఏ సంఘ శాఖకు హక్కు లేదు, ఏ సంస్థకు హక్కు లేదు. ఎందుకంటే మనం చూస్తున్నా కేవలం ఆ గొర్రె పిల్ల మాత్రమే దానికి హక్కుదారుడై ఉన్నారు. ఆ పుస్తకాన్ని దానిపై ఉన్న ముద్రలను పగలగొట్టి విప్పి
చెప్తున్నా, ఇవి మీకు అర్థం కావాలి అందుకే చెప్తున్నా. ఏడు ముద్రల గ్రంథము అంటే అది విమోచన గ్రంథం. ఇట్ ఈస్ ద రిడెంప్షన్ బుక్. దానిలో మన గురించిన విమోచన ప్రణాళిక ఉన్నది. అంటున్నారా, అది ఒక మర్మం. ఆ పుస్తకము, ఆ మర్మం ఉన్న పుస్తకము ఏడు ముద్రల చేత గట్టిగా వేయబడి ఉన్నది. అది ఎవరి చేతిలో ఉన్నదంటే దేవుని కుడి చేతిలో ఉన్నది. ఐదో అధ్యాయంలో మనం చూస్తున్నట్టు దేవుని కుడి చేతిలో ఉన్నది. అది ఎప్పుడు బయలుపరచబడాలి అంటే, ఏ కాలంలో బయలుపరచబడాలి అంటే, ఏడవ సంఘకాలపు దూత బూర ఊదుచున్నప్పుడు దేవుడు తన దాసులకు ప్రవక్తలకు బయలుపరిచిన సువార్త ప్రకారము దేవుని మర్మం అంతా సమాప్తం కావాలి. అందుకే ఆ ఏడవ సంఘల దూత భూమి పైన ఉన్నప్పుడు ఆయన మర్మములను బయలుపరుస్తున్న సమయంలో క్రీస్తు వర్తమానికుడిగా, దూతగా, ప్రకటన 11 బలిష్ఠుడైన దూతగా ఒక పాదము సముద్రము పైన, ఒక పాదం భూమి పైన పెట్టి దిగి రావాలి. ఆ విప్పవన పుస్తకం చేతిలో పట్టుకోండి. అవునన్నారా, ఎందుకంటే ఆయనే ఆ దేవుని కుడి చేతిలో ఉన్న పుస్తకాన్ని ప్రకటన 5 తీసుకుంటున్నాడు. వరిపవన గొర్రెపిల్లగా ఉండే ఆయనే తీసుకుంటున్నాడు. ఆయన్నే ఆ ముద్రలను పగలగొట్టి విప్పుతున్నాడు. ఆయన ఆ ముద్రను పగలగొట్టి విప్పడం వలన ఆ పుస్తకంలో, ఆ విమోచన గ్రంథంలో ఏమున్నదో మనకు బయలుపరచబడుతున్నాడు. ఆయన దాన్ని విప్పి దాన్ని ఎవరికి ఇస్తున్నాడు అంటే ఏడవ సంఘల దూత ఇస్తున్నాడు. అర్థమైందా? అందుకే ప్రవక్త ఏమంటున్నాడు, ఏడవ సంఘల దూత భూమిపై ఉన్నప్పుడే ఆ దూత దిగి రావాలి. ఏడవ సంఘల దూత భూ సంబంధమైన దూత అయితే ఆ దూత పరలోక సంబంధమైన దూత. ఇప్పుడు ఇంపార్టెంట్ పాయింట్స్ వస్తున్నా. ప్రవక్త అంటున్నా, సంఘ కాలములు మరియు సంఘ శాఖల కాలం ముగి వరకు ఈ గ్రంథం బయలుపరచబడింది. ఇది చాలా పెద్ద అడ్డు రాయి. ఇదో ఇక్కడే ఎంతవరకు అయిపోయిననే వాళ్ళు తప్పిపోయారు. ఇక్కడే చాలా కొత్త కొత్త సిద్ధాంతాలు బయలుదేరినాయి. ఏమంటారంటే, ఎప్పుడైతే ఏడు ముద్రల పుస్తకం విప్పబడ్డదో, క్రీస్తు దిగొచ్చాడో, అప్పుడే సంఘకాలాలు అయిపోయినాయి. మనం ఆల్రెడీ ఇప్పుడు ఎత్తబడ్డాము. ఆల్రెడీ మనం ఇప్పుడు వేల పరిపాలన ఉన్నాం. కాలంలో ప్రవక్త చెప్పాడు చూడు, సంఘ కాలములు మరియు సంఘ శాఖల కాలము ముగి వరకు ఈ గ్రంథము బయలుపడదు. యాభై ఐదో పారాగ్రాఫ్ ప్రవక్త చెప్పిన మెసేజ్ లో ఎడమల వర్తమానం, సంఘ కాలములు మరియు సంఘ శాఖల కాలము ముగి వరకు ఈ గ్రంథము బయలుపరచబడదు. సంఘ కాలములు మరియు సంఘ శాఖల కాలము గతించిన తర్వాతనే అది బయలుపరచబడదు. ప్రవక్త అంటున్నాడు మాట ఏది, ఏడు ముద్రలు బయలుపరచబడదు. ఏంటి అసలు సంఘ కాలాలు, సంఘ శాఖల కాలం ముగి వరకు ఈ గ్రంథం బయలుపరచబడాలి అంటున్నాడు. అంటే ఈ గ్రంథం బయలుపరచబడుతున్నది అంటే అప్పటికి సంఘకాలాలు, సంఘ శాఖల యొక్క కాలం ముగించబడిందని అర్థం. అంతేనా? సిద్ధాంతమేంటి? లెట్స్ సీ. మన ప్రవక్త ఎప్పుడు మనకి ఎప్పుడు కూడా కీ ఇస్తాడు. రెవల్యూషన్ ఇస్ ద కీ. ఆలోచన ఏంటో తెలుసా? భూమిలోకి వెళ్ళాలంటే ముందు మనకు ఆలోచన కావాలగా. ద్వారములకు తాళచ్చే రెవల్యూషన్ బయలుపాటు. వింటున్నారా? ఆల్రెడీ మనకి ఇచ్చారు. ఎక్కడ ఇచ్చాడు కీ అంటే ముందరనే ఇచ్చారు. ఆ బలిష్ఠుడైన దూత ప్రకటన 10:1 దిగి వస్తున్నప్పుడు దాన్ని దేంతో పోల్చారంటే మొదటి రాకడతో పోల్చారు. వింటున్నారా? పోయిన ద్వారా నేను చెప్పిన మెసేజ్ గుర్తుందా? మార్టిన్ లూథర్ వచ్చారు, వర్తమానం అందించారు, నీతికరణ వర్తమానం అందించాడా? బారమనుషులు కూర్చున్న వర్తమానం, నీతిమంతుడు విశ్వాసమూలముగా కూడా జీవించిన వర్తమానం చెప్పాడా? కానీ మార్టిన్ లూథర్ వెళ్ళిపోయిన తర్వాత
ఆ సంఘం ఏమైపోయింది? మారిందా? సంఘశాఖగా మారిపోయిందా? సంఘశాఖగా మారిపోయినప్పుడు అది మరణించింది. పరిశుద్ధాత్మ సంఘాన్ని విడిచిపెట్టేశారు, ముందుకు కదలారా. ఆరో సంఘంలో జాన్ వెస్లీ ఎన్నుకున్నారు. జాన్ వెస్లీ ద్వారా శుద్ధీకరణ వర్తమానం వచ్చింది. మెథడిస్ట్ సంఘ స్థాపకుడైన జాన్ వెస్లీ ద్వారా శుద్ధీకరణ వర్తమానం వచ్చింది. కానీ జాన్ వెస్లీ వచ్చి వెళ్ళిపోయిన తర్వాత మరలా అది ఏమైపోయింది? సంఘ శాఖగా మారి మరణించింది. మరణించడం అంటే అర్థం పరిశుద్ధ ఆత్మ జీవం విడిచిపెట్టడం. సంఘమును ఎప్పుడైతే పరిశుద్ధ ఆత్మ విడిచిపెడతాడో ఆ సంఘం చచ్చిపోయింది. అక్కడ దాంట్లో సంఖ్య ఉండవచ్చు, దాంట్లో మైండ్ సిస్టమ్ ఉండవచ్చు, దాంట్లో పెద్ద పెద్ద ఫీలింగ్ ఉండవచ్చు, ఏమైనా ఉండవచ్చు. సంఖ్య ఉండొచ్చు, బిల్డింగ్లు ఉండొచ్చు, మైక్ సిస్టమ్ ఉండొచ్చు, పెద్ద పెద్ద కార్యక్రమం ఉండవచ్చు, పెద్ద పెద్ద పాటలు పాడే వాళ్ళు ఉండొచ్చు, ఓ పెద్ద పెద్ద సంగీత నాయకులు ఉండొచ్చు, బట్ స్టిల్ ఆ సంఘం చచ్చిపోయింది. విడిచిపెట్టేసింది. జాన్ వెస్లీ వర్తమానంలో వెళ్ళిపోతుంటే ఆ సంఘం సంఘశాఖగా మారింది. ఎప్పుడైతే సంఘం సంఘశాఖగా మారుతుందో ఒక మానవ అధికారం కిందకి వెళ్ళిపోతుందో. బిషప్పులు సంఘాలు ఏరడం మొదలు పెడతారు. పరిశుద్ధాత్మ ఏరాల్సిన సంఘాన్ని, పరిశుద్ధాత్మ పరిపాలించాల్సిన సంఘాన్ని బిషప్పులు ఏరడం మొదలు పెడతారు. పరిశుద్ధాత్మ ఆ సంఘాన్ని విడిచిపెడతారు. ప్రవక్త అన్నాడు సంఘానికి జీవమే పరిశుద్ధ. మనిషి ఎలా ఆత్మ జీవమో పరిశుద్ధాత్మ సంఘానికి జీవం. ఆ శరీరానికి జీవం ఏంటో తెలుసా? సంఘం శరీరానికి జీవం పరిశుద్ధాత్మ. మొన్న నాకు ఒకరు ఒక మెసేజ్ ఇచ్చారు వాట్సాప్లోనో దీంట్లోనో వచ్చిన మెసేజ్. ఆ మెసేజ్ చదివినప్పుడు మనిషి చచ్చిపోయిన తర్వాత మనిషి అవయాలు ఎన్ని గంటలు బతుకుంటాయో రాశారు. మీకు తెలుసా ఈ చర్మం 3 గంటలు బతుకుంటుంది మనిషి చచ్చిపోయినాక కూడా, అంటే ఆత్మ విడిచిపెట్టినప్పుడు. లైఫ్ పోయినాక ఒకటి, జీవం పోయినాక ఒకటి. మనిషి కన్ను 30 నిమిషాలు బతుకుంటాయి, మనిషి గుండె, మనిషి మెదడు, ఇలా ప్రతిదీ కూడా అవయాలన్నీ కూడా ఎంతెంతసేపు బతుకుంటాయో రాశారు. అందుకే మనిషి చనిపోయినప్పుడు ఆ మనిషి చనిపోయిన ఒక అవయాలను ఆ పరిధి లోపల కనుక ఆ వ్యక్తి అవయాలను తీసి బతుకున్న వారికి పెడితే బ్రతుకుతారు. దాన్నే అవయదానం అంటాం తెలుసుగా. మన హిమాలయ పేపర్లో వాటి ఇంట్లో చూస్తున్నాం అవునా? ఇప్పుడు పరిస్థితి అదే ఉంది. పరిశుద్ధాత్మ విడిచిపెట్టేసింది ఆల్రెడీ. ఏదో కొస ప్రాణంతో 30 నిమిషాలు 40 నిమిషాలు బతుకున్నాడు అది. ఈ కాలిపోయిన శరీరాన్ని దగ్గర తీసివేసి ఇంకొక శరీరాన్ని తీసి ఇక్కడ పెడితే ఖచ్చితంగా అది అతుకుంటుంది తెలుసుగా మీకు. అలా చర్మాన్ని వాడుతూ ఉంటారు చచ్చిపోయిన వాళ్ళ చర్మాన్ని. ఎవరైనా అవేదానం చేస్తే, ఎవరైనా అపజెప్తే 3 రోజులు బతుకుంటుంది అంత చర్మం. నేను దాన్ని చదివినప్పుడు అనుకున్నా సంఘం పరిస్థితి కూడా ఇదే. పరిశుద్ధాత్మ ఎప్పుడో విడిచిపెట్టి ఏదో కొంత కదలికుండేసరికి మేము బతికే ఉన్నాం అనుకుంటారు వాళ్ళు. కర్మ చచ్చిపోయిన సంగతి. Yeah.
అపోస్తలి వెళ్ళిపోవడం తోటే సంఘం సంఘశాఖగా మారి మరణించింది. సంఘాన్ని శరీరాన్ని జీవింపజేసే పరిశుద్ధాత్మ విడిచిపెట్టేస్తాయి. తర్వాత పెంతెకొస్తుంది దగ్గరకు వచ్చింది. అర్థమైందా? 19:6 అజూసా వీధి దగ్గర ప్రారంభమైన పెంతెకొస్తు జీవం, పరిశుద్ధాత్మ బాప్తిస్మం, వరముల పునరుత్థానం. అవునండారా? గుర్తుందన్న వర్తమానం. ఏ వర్తమానం మర్చిపోదు మీరు. ప్రతిదీ ఇంటర్లింకి, ప్రతిదానికి అంతర్గతంగా లోపలుసులు అనమాట. జాతమైన పెంతెకొస్తు వారిలో పనిచేయడం మొదలు పెట్టారు. వరములు పునరుద్ధరించబడ్డాయి. భాషలు మాట్లాడడం, భాషలకు అర్థం చెప్పడం, దయ్యాలు ఎలగొట్టడం, స్వస్థతలు చేయడం, ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. 19:6 అజూస వీధిలో ప్రారంభమైనది. మామయ్యారా, ఆ ఉద్యమం ప్రపంచానికి అంటుకున్నాను. అన్ని దేశాలలో ఆ ఉద్యమము కదలాడింది. అన్ని దేశాలలో ఆ అగ్ని కదలాడింది. అనేకులు ఆ పరిశుద్ధ ఆత్మతో నింపబడ్డారు. అనేకులు ఆ ఉద్యమంలో నడిచారు. కానీ వారు కూడా సేమ్ మెథడిస్ట్ వారు లాగానే, అదే మార్టిన్ లూథర్ లాగానే, వెస్లీ లాగానే, వారు కూడా కొంతకాలానికి ఏమయ్యారంటే సంఘ శాఖగా మారిపోయి వారు కూడా మరణించిపోయారు. ఇప్పుడు పెంతెకొస్తు సంఘాన్ని కూడా పరిశుద్ధ ఆత్మ విడిచిపెట్టేశారు. విడిచిపెట్టేసి 7వ సంఘ కాలం దూరుతారు. 7వ సంఘ కాలపు దూతను దేవుడు ఎన్నుకున్నాడు. పరిశుద్ధ ఆత్మ 7వ సంఘ దూత ద్వారా పనిచేయడం మొదలు పెట్టాడు. కన్ప్రవక్త అన్నాడు మార్టిన్ లూథర్ వర్తమానం సంఘశాఖ అయింది, మరణించింది. వెస్లీ వర్తమానం సంఘశాఖ మరణించింది. పెంతెకొస్తు సంఘము సంఘశాఖ మరణించింది. కానీ ఇది మాత్రము
కానీ ఇక్కడ మనకు భూ సంబంధమైన దూత కాదు. ఇప్పుడు మనకు పరలోకం నుండి శిరస్సు పైన వచ్చుచున్న వర్తమానం. ఎవరు దీంట్లో ఏది కలపవద్దు, ఏది తీసివేయవద్దు. వాట్ ఎవర్ ద టేప్ సేస్, టేప్ ఏం చెప్తున్నాయో దాన్ని మీరు చెప్పండి. ఇప్పుడు నేను ఏమైనా కొత్త చెప్తున్నానా? ఎంత పడ్డ అయిపోయిన ఎంత తప్పులో ఉన్నాను అర్థం మీద. సంఘకాలంలో అయిపోయినాయి తెలుసా? అరవై మూడులో అయిపోయినాయి తెలుసా? అది ఎప్పుడు వచ్చాడు అప్పుడు అయిపోయినా తెలుసా? చూడు, అక్కడ సంఘకాలం అయిపోవడం అంటే సంఘశాఖల కాలం అయిపోవడం అంటే అర్థము క్రీస్తు అక్కడ దిగొచ్చు. అర్థమైనా అందరికి? అది అప్పుడే రావాలి. ప్రతిభాగం అంటాడు మొదటి దాకాడు అన్ని సంఘశాఖల కాలం అయిపోయినాక ఆయన దిగొచ్చు. ప్రవక్తలు ధర్మశాస్త్రము ముగించబడిన కాలంలో ఆయన దిగొచ్చాడు. అలాగే ఏడు సంఘ కాలాలు ముగించబడిన కాలంలో, సంఘ శాఖల కాలములు ముగించబడిన కాలంలో ఆయన దిగొస్తున్నాడు. ఇప్పుడు అందుకే వర్తమానం సంఘశాఖగా మారదు. ఎవరు దీన్ని సంఘశాఖగా చేయలేదు. దీనికి హెడ్ క్వార్టర్స్, దీనికి రాజధాని పరలోక సువాసన. అక్కడ వచ్చింది వర్తమానం. దీంట్లో ఎవరు ఏది చేర్చడానికి వీల్లేదు, ఎత్తించడానికి వీల్లేదు. ఈరోజు ప్రాబ్లం ఏంటంటే ఎవడైనా డబ్బులు ఇస్తే జాను అనుకుంటారు, చేతులు కట్టుకుంటారు. చాలా మంది అదే హెడ్ క్వార్టర్స్ అన్నట్టున్నారు. వాళ్ళు పరలోకం కాదు, వాళ్ళ హెడ్ క్వార్టర్స్ అమెరికా హెడ్ క్వార్టర్స్ వాళ్ళది, కెనడా హెడ్ క్వార్టర్స్ వాళ్ళది, జర్మనీ హెడ్ క్వార్టర్స్ వాళ్ళది, మద్రాస్ హెడ్ క్వార్టర్స్ వాళ్ళది, హైదరాబాద్ హెడ్ క్వార్టర్స్ వాళ్ళది. అర్థమవుతుందా? బాంబే హెడ్ క్వార్టర్స్ వాళ్ళది, ఢిల్లీ హెడ్ క్వార్టర్స్ వాళ్ళది. ఎందుకు వాళ్ళకి రాజధాని అక్కడ ఎందుకు అయింది? వాళ్ళ మిత్రుడు ప్రవర్తించున్నాను. సంఘ కాలములు మరియు సంఘ శాఖల కాలము గతించిన తర్వాతనే ఆ ముద్రను బయలుపరచబడింది. ఆ కారణం మరణే కార్యం ఈ రాత్రి గుప్తంగా ఉన్నది. ఇప్పుడు ఎలా జరిగిందంటే సంఘశాఖలో చెప్తాను అండి, ప్రాప్తి చెప్తున్నాను. ఆయన మాటలు చూడండి, 56వ పారాగ్రాఫ్ 700 పుస్తకంలో చూడండి. ఆ కారణం వలనే ఈ కార్యం ఈ రాత్రి గుప్తంగా ఉన్నది, మర్మంగా ఉన్నది. ఏంటంటే వారు ఏదో ఒక చిన్న సిద్ధాంతాన్ని గైకొని దాన్ని ఒక పక్క మాత్రము చూచుచు దాని అర్థం ఇదే అని చెప్పుచున్నారు. ఒక సంఘశాఖ ఎంత తయారవుతుందంటే బైబిల్లో ఏదో ఒక మాటను తీసుకుంటారు, ఆ మాటను ఒక ప్రక్కనే చూస్తారు, చూసి దాని అర్థం ఇదే అని దానిపైన వాళ్ళ సంఘాన్ని కట్టేస్తాను. వింటున్నారా? మరొకరు ఇంకొక సిద్ధాంతము తీసుకొని మరలా అదే లేఖనములు దీని అర్థము ఇదే అని చెప్పుచున్నారు. దాని ద్వారా ప్రతి ఒక్కరు ఒక్కొక్కరు ఒక్కొక్క శాఖను ఏర్పరచుచు అందుకు ఇప్పటి మనకు 100 కొద్ది శాఖలను కలుగున్నా. ప్రతి సంఘశాఖ బైబుల్లోని ఏదో ఒక వాక్య సత్యం పైన కట్టబడ్డది. అందరూ ఏదో ఒక వాక్యమునే తీసుకుంటారు. కానీ ఈ కాలం ఏంటో తెలుసా? ఏదో ఒక వాక్యాన్ని తీసుకునే కాలం నాది. ఈ కాలం ఏంటో తెలుసా? సంపూర్ణ వాక్యం తీయరావాలి.
చూద్దాం. సంపూర్ణ వాక్యం, ప్రతి సంఘశాఖ వాక్యంలో ఏదో ఒక భాగం తీసుకుంటుంది, ఒకవైపే చూస్తుంది. దాని అర్థం ఇది అని దానిపైన కట్టేస్తాయి, సంఘాలు మొత్తం దానిపైన కట్టేస్తాయి. ఆ విధంగా 100 శాఖలు తయారైనవి, ఆ విధంగా 100,000 సంఘ శాఖలు ఈరోజు తయారైనవి. లోకంటున్నాడు ఈ సంఘ శాఖల కాలం ముగించబడింది. అలా ఇప్పుడు తీసుకోవడం కాదు, ఏదో ఒక మాటలు తీసుకొని ఆ మాట మీద సంఘాన్ని కట్టడం కాదు. ఇప్పుడు సంపూర్ణమైన వాక్యాన్ని వచ్చింది, ఇప్పుడు సంపూర్ణమైన ఆత్మతిగా వచ్చింది, ఇప్పుడు సరణాయి వచ్చింది. ఇప్పుడు అందుకే ఎలా ఉన్నారంటే 100 కోట్ల సంఘశాఖలను ఈరోజు మనం కనుగొన్నాం. అయితే వీటన్నిటి మధ్య ఈ గందరగోళం అన్నిటిలో చూచి జనులు ఏది సత్యము అని ఆశ్చర్యపడిచిన నేటి స్థితి అది కాదా? నేటి స్థితి అదే కదా, 100,000 సంఘశాఖలు వచ్చినాయి. అయితే ప్రభు, అయితే ఆ కాలం సమాప్తమైనప్పుడు ఏదో కొంత వాక్యం తీసుకుంటే సంఘం పెంచడం కాదు, ఏదో కొంత వాక్యం తీసుకుంటే సంఘం పెంచడం కాదు, ఆ కాలం సమాప్తమైనప్పుడు అప్పుడు ఏడవ స్వరము ధ్వనించును. మరి అప్పుడు ఆ సమయంలో ఆ కాలం ముగించబడిన తర్వాత ఇప్పుడు అలాంటి కాలానికి అవకాశం లేదు. అది ఎవడని వచ్చి ఇప్పుడు బ్యాప్టిస్టులు ఉన్నారనుకో, వాళ్ళు చెప్పే సత్యం కొంతది, మిగతాదంతా మానవ కథలు, మానవ బోధ. పెంతెకొస్తున్నారు వారు చెప్పే సత్యం కొంతది, వాక్యంలో కొంతనే తీసుకుంటారు వారు కూడా, మిగతా సిద్ధాంతాలను మానవ కల్పిత బోధలు. వింటున్నా చర్చ ప్రేస్తున్నారు అనుకో, క్రీస్తు సంఘము, వాళ్ళు చెప్పేది కొంతనే సత్యం, కానీ మిగతాదంతా మానవ కల్పిత బోధ. ఈ రోజు మనకు కావాల్సిన కొత్త సత్యాలు కాదు, ఈ రోజు మనకు కావాల్సిన సంపూర్ణ సత్యం కావాలి, సంపూర్ణ వాక్యం కావాలి. ఓకే, ఆ కాలంలో అవి నడిచినాయి, ఆ సందేశాల కాలంలో ఓకే, దేవుడు ఆ కాలంలో చూసి చూడండి ఊరుకున్నాను, కానీ ఈ కాలంలో అది నడవదు. ఎందుకంటే అలాంటి కాలం ముగించబడిన తర్వాతనే ఈ గ్రంథం విప్పబడుతుంది ఇక్కడ. అవునండారా, ఇప్పుడు సంపూర్ణ వాక్యం పరిపరచబడే కాలం, ఇప్పుడు సంపూర్ణ వాక్యాన్ని తీసుకునే కాలం, ఇప్పుడు సంపూర్ణంగా దేవుని వాక్యాన్ని తీసుకొని దానిపైన కట్టబడే కాలం ఇది. అందుకే ప్రవక్తంటున్నాడు అయితే ఆ కాలం సమాప్తమైన ఏడవ దూత యొక్క స్వరము ధ్వనించుచున్నప్పుడు ఆ సమయంలో ఈ గ్రంథం బయలుపరచబడమని ఆయన వాగ్దానం చేస్తున్నాడు. అలాగని అప్పటి కాలంలోనూ జనులు రక్షించబడలేదని అనుకోకండి, అప్పుడు ఉన్న ఆ కాలంలోనూ ప్రజలు రక్షించబడ్డారు. ఎందుకంటే అప్పటి వరకే సత్యం అది, అప్పటి వరకే ఆ కొంతనే వారు బలిపరచబడ్డది, కానీ ఇప్పుడు అది కాదు. వింటున్నారా, ఎందుకంటే ఇప్పుడు సంపూర్ణమైన సత్యం బయలుపరచబడ్డ కాదు. అప్పుడు వారు రక్షించబడలేదని కాదు, రక్షించబడ్డారు. ఎందుకంటే అది వారికి అప్పటి వరకు అప్పటి కాలంలో అది ఆ కొంత వెలుగునే దేవుడు వారికి ఇచ్చారు, ఆ కొంత సత్యాన్ని దేవుడు వారికి ఇచ్చారు. కానీ ఇప్పుడు